హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బాగున్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నామండి. మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు ఈ వీడియోలో మనము ఐకియాలో ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అండ్ న్యాచురల్ ప్లాంట్స్ ఏమేమి ఉన్నాయి అనేది చూపించబోతున్నాను. డెఫినెట్గా మీరు ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు కూడా తెలుస్తుంది ఇక్కడ ఎలాంటి ప్లాంట్స్ ఉంటాయి అనేది. ఇవి ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అని అంటున్నాం కానీ చాలా అంటే చాలా న్యాచురల్గా ఉన్నాయండి. మనము రోడ్ సైడ్ ఇది వరకు మన చిన్నప్పుడు అంటే 80s 90s బోర్న్ చిల్డ్రన్కి తెలుస్తుంది. ఇది మన చిన్నప్పుడు ఫ్లవర్ వాజ్లు అయికొని అమ్మ వాళ్ళు ఇంట్లో పెట్టేవాళ్ళు కదా, అలాంటి వాటితో కంపేర్ చేస్తే చాలా బాగున్నాయి. అంటే అప్పుడు ప్రైస్ అది ఎక్కువ, ఇప్పుడు ప్రైస్ ఇది ఎక్కువ, ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్లో ఉందన్నమాట. కొంచెం తక్కువ ప్రైజెస్లో కూడా ఉన్నాయి, రేట్లు అన్నీ ఎక్కువ అని చెప్పలేము, తక్కువ ప్రైజెస్లో కూడా ఉన్నాయి. మనకి మన ఇంటికి ఏది యాప్ట్ అయితే అది తీసుకోవచ్చు అన్నమాట. ఇవి చూసారా ఎంత బాగున్నాయో, నాకు చాలా బాగా నచ్చాయి ఇవి. దీంతోపాటు ప్లాంటర్స్ కూడా ఉన్నాయన్నమాట, పూల తొట్టెలే కాకుండా అంటే ఆర్టిఫిషియల్ ప్లాంట్సే కాకుండా వాటికి ప్లాంటర్స్ కింద కుండి ఉంటుంది కదా, ఆ కుండి కనిపించకుండా ప్లాంటర్ని మంచిగా డెకరేట్ చేసుకోవచ్చు. ఆ ప్లాంటర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ప్లాంటర్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్రైస్ రేంజెస్లో ఉన్నాయన్నమాట, గోల్డ్ సిల్వర్ కలర్ అని, లేకపోతే కొంచెం డిజైనర్ పీసెస్ లాగా కొన్ని వేజెస్ ఉన్నాయి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇండివిజువల్గా పువ్వులు ఉంటాయి కదా, కాడలు వచ్చి పువ్వులు ఉంటాయి కదా, అలాంటివి పెట్టుకోవడానికి కూడా వేజెస్ ఉన్నాయి, గ్లాస్లో ఉన్నాయి, చాలా బాగున్నాయి. మీరు ఎవరన్నా ఐకియాకి వెళ్తే డెఫినెట్గా ఈ ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ ఈ బేన్ అంతా ఒకసారి డెఫినెట్గా చెక్ చేయండి. ఇది గోల్డ్ కలర్ ఇదన్నమాట ప్లాంటర్, కింద చూసారా కుండీ కనిపించకుండా ఇలా పెట్టుకోవచ్చు అన్నమాట. వాళ్ళు మనకి ఐడియాస్ కూడా ఇస్తారు ఐకియాలో ఎలా పెట్టుకోవచ్చు ఏంటి అనేది. మొక్కల్ని సైజును బట్టి ప్రైజెస్ కూడా ఉంటాయన్నమాట. టేబుల్ రోజ్, అరేకా పామ్ అని, లేకపోతే ఎలిఫెంట్ లీవ్స్ ప్లాంట్స్, ఇలాంటివి చాలా రకాలు ఉన్నాయి. మనము కొన్ని కొన్ని సినిమాల్లో చూస్తాం కదా, కిందంతా గ్రీన్గా ఉండి పైన వైట్ కలర్లో ఉంటాయి, అది కొంచెం లాగితే భలే స్మూత్గా ఉంటాయి. అలాంటి ప్లాంట్స్ కూడా ఉన్నాయి, గడ్డి ప్లాంట్స్ లాగా ఉన్నాయి చూసారా ఇక్కడ, అవి కూడా చాలా బాగున్నాయి. ఇవి కనుక ఒక కార్నర్లో వేసుకొని అంటే ఒక కార్నర్లో టేబుల్ అరేంజ్ చేసి ఆ టేబుల్ మీద పెడితే చాలా బాగుంటాయి. ఇదే కాకుండా మన చిన్నప్పుడు గోడకి తగిలించుకుంటే ఒక ప్లాస్టిక్ది గోడకు తగిలించుకుని అందులో రెండు మూడు పువ్వులు వేసి పెట్టేవాళ్ళు, మీకు ఎవరికన్నా గుర్తుందా? అలాంటిదే ఇక్కడ, ఏమి పువ్వులు గట్ట ఏమి వేసుకోవాల్సిన అవసరం లేకుండా గ్రీన్ కలర్ లీవ్స్తో మొత్తం అల్లేసి ఉంటుంది అన్నమాట. అది 199 రూపీస్ ఇక్కడ. అలాంటిది మనం బాల్కనీస్లో కానీ కారిడార్స్లో కానీ పెట్టుకుంటే సూపర్ ఉంటుంది అన్నమాట. ఇలాగా గ్రీన్ ప్లాంట్సే అంటే గ్రీన్ కలర్లో ఉన్న లీఫ్ ప్లాంట్సే కాకుండా ఇక్కడ పువ్వులున్న ప్లాంట్స్ కూడా ఉన్నాయి. ఇవి వాష్ ఈజీగా చేసేసుకోవచ్చు, ఇందు మీద మనకి దుమ్ము పడినా కానీ వాష్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. నేను చెప్పాను కదా సినిమాల్లో మనం ఇలాంటి ఎన్ని చూడలేదు, ఇప్పుడైతే ఇక్కడ న్యాచురల్గా అంటే ఆర్టిఫిషియల్ అయినా కానీ న్యాచురల్గా కనిపిస్తాయి అన్నమాట. ఇవి ఎంత బాగున్నాయో, ఇవి కూడా మనము సెంటర్ టేబుల్ మీద పెట్టుకోవచ్చు, ప్లస్ కార్నర్స్లో టేబుల్స్ వేసి సోఫాకి సోఫాకి మధ్యలో టేబుల్స్ ఉంటే కనుక అందు మీద పెట్టుకోవడానికి, ప్లాంటర్స్ ఉంటే ఇంకా బాగుంటుంది, ప్లాంటర్స్తో ఇంకా లుక్ ఎక్కువ వస్తుంది అన్నమాట. బాల్స్ ఉన్నాయి చూసారా ఇందాక, ఆ బాల్స్ కూడా చాలా బాగున్నాయి. అది నాకు తెలిసి 799 ఉందనుకుంటున్నాను, 799 రూపీస్ అన్నమాట. అది చాలా బాగున్నాయి. అలాంటి బాల్స్ కూడా అంత బరువు అయితే ఏమీ లేవు, అవి కొంచెం లైట్ వెయిట్లోనే ఉన్నాయి. అవి కూడా కార్నర్ టేబుల్ వేసి పెట్టుకుంటే బాగుంటాయి. మనము ఇల్లు న్యాచురల్ ప్లాంట్స్ కంటే మనం భయపడవచ్చు, పురుగులు వస్తాయేమో, లేకపోతే మనకి వాటికి ప్రొటెక్ట్ చేయాలి కదా ఎక్కువ, వాటరింగ్ చేయాలి, ఎండలో కావాలంటే ఎండలో పెట్టాలి,
ఇలాంటివన్నీ చేసుకోవాలి కదా. న్యాచురల్ ప్లాంట్స్ పెట్టుకుంటే, ఇలాంటి ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ పెట్టుకుంటే ఎప్పటికప్పుడు మనం వాష్ చేసేసుకోవచ్చు. ప్లస్ అందానికి అందంగా కూడా చాలా బాగుంటాయి, ఆకులు వదిలిపోతాయని ఇలాంటి భయం కూడా ఏముండదు కదా. ఒక్కొక్కసారి ఇవి ఐకియా మనం వెబ్సైట్లో చూస్తే సేల్ పెడతారు కదా, ఇలాంటి ప్లాంట్స్ అయితే సేల్ ఉన్నప్పుడు తీసుకుంటే చాలా మంచిగా ఉంటాయి, బాగున్నాయి కదా. ఇవి కూడా ఆ ఆకులు కూడా పల్చగా ఉండవండి, చాలా స్టిఫ్గా గట్టిగా ఉంటాయి అన్నమాట, చాలా బాగుంటుంది. మనం కడిగినా కానీ పాడవకుండా ఉంటాయి అన్నమాట. అవి లోపలికి నీళ్ళు వెళ్ళిపోతే ఏమన్నా పోతుందేమో, చిన్నప్పుడు అలాగే పోయేవి కదా. ఏదన్నా వాష్ చేస్తే నాకు తెలిసి అందులో వైట్ సిమెంట్ కూడా కాదు సమ్మె, ఏదో లప్పం లాంటిది పెట్టేవాళ్ళు, అది మనం కడిగితే పోతాయి. ఇవి చూసారా ఎంత న్యాచురల్గా ఉన్నాయో, న్యాచురల్ ప్లాంట్స్ లాగా అనిపిస్తున్నాయి అవి, కానీ అది ఆర్టిఫిషియల్ అన్నమాట. ఇవన్నీ కింద ఉన్నాయి చిన్న చిన్న ప్లాంట్స్, న్యాచురల్ ప్లాంట్స్ కాదు, ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ ఇవి. ఈ చిన్న ప్లాంట్స్కి కూడా చిన్న ప్లాంటర్స్ ఉన్నాయి. ఇది ఎలోవీరా ప్లాంట్, బాగున్నాయి. ఇవి 999 కాదు, ఓన్లీ 99 రూపీస్ 3 ప్లాంట్స్ వస్తాయి అన్నమాట. కాకపోతే సైజ్ అయితే చాలా చిన్నగా ఉంది, దానికి తగ్గట్టే చిన్న ప్లాంటర్స్ కూడా ఉన్నాయి. ఇదేమో టేబుల్ రోజ్ మొక్కలు ఉంటాయి కదా, అంటే పువ్వులు ఏమంటాం, చిన్న చిన్న పువ్వులు పూస్తాయి టేబుల్ రోజ్ ఒరిజినల్ ప్లాంట్స్కి, అలాంటిదే ఇవి. దీనికి పువ్వులు ఉండవు, జస్ట్ ఇలాగా గడ్డిలాగా ఉంటుంది అన్నమాట ఆకులు, చాలా బాగున్నాయి. టేబుల్ రోజ్ ఇమిటేషన్ అన్నమాట ఈ ప్లాంట్స్, చాలా బాగున్నాయి ఇవి కూడా. నేను అదే చెప్తున్నాను, టేబుల్ రోజ్ ప్లాంట్ లాగా ఉంది ఇది అని చెప్పి. దీనికి మ్యాచింగ్ చూసారు కదా పైన పింక్ కలర్, అండ్ ఈ ప్లాంట్ వేస్తే ఆ ప్లాంటర్ పింక్ కలర్ ప్లాంటర్లో ఎంత బాగుందో, అవన్నీ మనకి సెట్ చేసి చూపిస్తారన్నమాట. ఐడియాస్ వీళ్ళే ఇచ్చేస్తారు మనకి ఐకియాలో, అదొక పెద్ద బెనిఫిట్ ఇక్కడ. ఇవన్నీ ఒరిజినల్ ప్లాంట్స్ అన్నమాట, ఇక్కడ కూడా రకరకాలు ఉన్నాయి. ఒరిజినల్ జేడ్ ప్లాంట్ ఉంది, మనీ ప్లాంట్లోనే మనకు తెలియనన్ని రకాలు ఉన్నాయండి. మనీ ప్లాంట్లో మనం ఏది చూసినా మనీ ప్లాంట్ అనే అనుకుంటాము, కానీ అన్ని మనీ ప్లాంట్స్ కాదు యాక్చువల్గా, వాటికి డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయన్నమాట. అన్ని రకాల మనీ ప్లాంట్స్ ఇక్కడ ఉన్నాయి. స్పైడర్ ప్లాంట్స్లో కూడా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయన్నమాట. స్పైడర్ ప్లాంట్స్లో కూడా మనమేమో ఏదైనా స్పైడర్ అనేస్తాము, కానీ పర్టికులర్గా ఆ ప్లాంట్ని ఏమంటారు అనేది ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేసి పెడుతున్నారన్నమాట పేర్లు. ఇవన్నీ ప్లాంటర్స్ అన్నమాట, చెప్పాను కదా పింగాణి ఉన్నాయి, గాజు, ప్లాస్టిక్, ఇందులో ఏమంటారు ఐరన్ ఉంటుంది కదా అలా, అవి కూడా. ఈ వైట్ కలర్ అన్నీ ఐరన్వే, కింద పడితే చొట్టబడుతుంది కానీ పగిలిపోదు అన్నమాట. సో సైజెస్ వైజ్ కూడా ఉన్నాయి ప్లాంటర్స్, బాగున్నాయి ఇక్కడ. ఎవరన్నా డెఫినెట్గా వెళ్తే కనుక మీరు ఈ ఆర్టిఫిషియల్ అండ్ ఒరిజినల్ ప్లాంట్స్ బేన్ మట్టికి అస్సలు మిస్ అవ్వకండి, డెఫినెట్గా చూడండి, ఫొటోస్ తీసుకోండి, చాలా బాగున్నాయి ఫొటోస్ తీసుకోవడానికి. మగపిల్లలు వచ్చినా వాళ్ళు కూడా ఇక్కడ నుంచి ఫొటోస్ తీసుకుంటున్నారనమాట, బాగున్నాయి. వాటర్ క్యాన్స్ చూసారా ఎంత క్యూట్గా ఉన్నాయో, నేను చాలామంది యూట్యూబర్స్ దగ్గర ఈ వాటర్ క్యాన్స్ చూశాను అన్నమాట. ఇది చూసారా, ఇది జేడ్ ప్లాంట్, ఎంత బాగుందో చూసారా. ఇది ఒరిజినల్నా అని పట్టుకొని చూస్తున్నా, కానీ అది ఒరిజినల్లే. ఇది జేడ్ ప్లాంట్ కాదనుకుంటే సారీ, నేను ఏమన్నా మిస్ తప్పు చెప్తే, ఇది జేడ్ ప్లాంట్ కాదు, నాకు సడన్గా పేరు రావట్లేదు. కానీ అవన్నీ ఒరిజినల్ ప్లాంట్స్, కిందేమో నీళ్లు పడినా కానీ కిందకు పడకుండా ఉండడానికి ఒక నెట్ అంటే పీచ్ లాంటిది ఒక ఇదేసారన్నమాట. ఇవన్నీ ఒరిజినల్ ప్లాంట్సే. ఈ సీజన్లో వింటర్ సీజన్లో ఎక్కువ పువ్వులు, చామంతి పువ్వులు లాంటివి పోస్తాయి కదా, ఆ ప్లాంట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇవి బ్లాక్ కలర్ ప్లాంటర్, ఇది చెప్పలేదు కదా నేను మీకు. ప్లాంటర్స్ చూసారా ఎంత క్యూట్గా ఉన్నాయో, భలే ఉంటాయి ఇక్కడ, డెఫినెట్గా మీరు ట్రై చేయండి. ఇలాంటి ప్లాంటర్సే కాకుండా గాజుతో ఉన్న ప్లాంటర్స్ కూడా ఉన్నాయి. ఆ గాజులో ఉండే ప్లాంటర్స్ మీకు తర్వాత చూపిస్తాను. స్పైడర్ ప్లాంట్స్ ఇవి. ఈ స్పైడర్ ప్లాంట్స్ చెప్పాను కదా, డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఇక్కడ అలోవీరాలో కూడా రకరకాల అలోవీరాస్ ఉన్నాయి, స్పైడర్లో రకరకాల స్పైడర్స్ ఉన్నాయి, డిఫరెంట్ క్రాటన్ మొక్కలు ఉన్నాయి,
మళ్ళీ డిఫరెంట్ డిఫరెంట్గా వాటర్ క్యాన్స్ ఉన్నాయి. నేనైతే యూట్యూబ్లో ఇలాంటి వాటర్ క్యాన్స్ యూట్యూబర్స్ దగ్గర, వ్లాగ్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళ దగ్గర అలాంటి వాటర్ క్యాన్స్ చూశాను. వాళ్ళు దాన్ని షో పీస్ లాగా కూడా పెట్టుకున్నారనమాట. నేను చెప్పాను కదా వాల్కి హ్యాంగ్ చేసుకోవచ్చు బాల్కనీలో కానీ కారిడార్లో కానీ అని. ఇదే అనమాట, ఇది 199 రూపీస్, అంటే 200 వేసుకోండి, 200. ఇలాంటివి రెండు మూడు కొనుక్కుని మనము అటు ఇటు ఒకటి మధ్యలో ఒకటి పెట్టుకుంటే ఇదిగో ఇలా ఉంటుంది అన్నమాట. ఒక్కొక్కటి పెట్టుకుంటే, కాకపోతే మూడు తీసుకొని అటు ఇటు మధ్యలో ఒకటి పెట్టుకుంటే బాగుంటుంది. ఇవి మళ్ళీ న్యాచురల్ ప్లాంట్స్, వీటి పేరు ఏమంటారు అనేది నాకు తెలియదు, కానీ వీటిని ఏమంటారు అనేది అక్కడ రాసి పెట్టారు వాళ్ళు. కానీ ఇవి ఆక్సిజన్ ఇచ్చే ప్లాంట్స్, ఇలా చిన్న చిన్నగానే అంటే బోన్సాయ్ అంటాం కదా అలాగే ఇలాగే ఉంటాయి అన్నమాట, చిన్న చిన్నగానే ఉంటాయి. ఇవి ఎక్కువగా ఎదగవు, సో ఇవి కూడా బాగున్నాయి. నాకు తెలిసి కొన్ని షిఫ్ట్ చేసుకోవచ్చు కుండీలోకి, కొన్ని షిఫ్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇవైతే జేడ్ ప్లాంట్స్, చాలా బాగున్నాయి. అయితే ఎదుగుతాయి, పెద్ద పెద్దగా ఎదుగుతాయి. మొన్న జయ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా జేడ్ ప్లాంట్ ఇక్కడే తీసుకున్నారంట. నేను అడిగాను ఇది ఎక్కడ తీసుకున్నారు అని చెప్పి. ఇవి జేడ్ ప్లాంట్స్ బాగున్నాయి, ఆ ఆకులు కూడా చాలా దల్సర్గా ఉంటాయి కదా, చాలా బాగున్నాయి. ఇవన్నీనేమో ఇండివిజువల్ సింగిల్ పువ్వులు అన్నమాట. ఈ సింగిల్ ఫ్లవర్స్ని కూడా చాలామంది తీసుకుంటున్నారు. ఈ సింగిల్ ఫ్లవర్స్ని కూడా మనము ఎందులో వేసుకోవచ్చు అనేది ఇక్కడ వేజెస్ ఉంటాయి అన్నమాట. అలా వేజెస్ వేసుకొని వాళ్ళే చెప్తూ ఉంటారు మనకి ఆ వేజెస్, కానీ మా ప్లాంటర్స్ని కానీ, స్టాండ్ ప్లాంటర్స్ కూడా ఉంటున్నాయి కదా, అవి కూడా ఇక్కడ ఉన్నాయి. ఆ స్టాండ్ ప్లాంటర్స్ని ఎలా డెకరేట్ చేసుకోవచ్చు ఏంటి అనేది కూడా వీళ్ళే చూపిస్తారనమాట మనకి. ఇక్కడ పీస్ లిల్లీ, ఒరిజినల్ పీస్ లిల్లీ ప్లాంట్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఒరిజినల్ పీస్ లిల్లీ చాలామందికి ఇష్టము, పీస్ లిల్లీ అంటేనే. అవి చాలా మంచి ఆక్సిజన్ ఇస్తుంది కదా ఇంట్లో పెట్టుకుంటే. చిన్న చిన్న అరేక పామ్స్ మొక్కలు చూసారా, ఇవి కుండీలో వేసేసుకోవచ్చు మనం ఇక్కడ నుంచి తెచ్చుకొని. కాకపోతే ఇక్కడ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి, బయట కొంచెం తక్కువ ఉంటాయి కదా. మనకి నచ్చింది అని అంటే ఇక్కడ తీసుకోవచ్చు, లేకపోతే బయట తీసుకోవచ్చు. కానీ ఇక్కడైతే చాలా అంటే డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి మొక్కలు అనేది. అంటే డిఫరెంట్గా ఒకటి మనకు ఓన్లీ మనీ ప్లాంట్ ఒకటే తెలుసు, మనకి స్పైడర్ ప్లాంట్ ఒకటే తెలుసు. కానీ ఇక్కడ రకరకాల ప్లాంట్స్ ఉన్నాయన్నమాట. స్పైడర్లోనే ఒక 10 టైప్స్ ఉన్నాయి, మనీలో ఒక 5 టైప్స్ అలా ఉన్నాయన్నమాట. మీరు డెఫినెట్గా ఒకసారి చూడండి. ఇవన్నీ వేజెస్, గ్లాస్తో ఉన్న వేజెస్ ప్లస్ ఇండివిజువల్ ఫ్లవర్స్ చాలా బాగున్నాయి. మనము ఇవి ఒక్కటే తీసుకొని అలా ఒకటే దాంట్లో అంటే ఒకటే గ్లాస్లో ఒక 2-3 వేసుకొని పెట్టుకుంటే కూడా, ఒక్కొక్కటి 100 రూపీస్ అంటే ఇది, అలా వేసుకొని పెట్టుకుంటే కూడా గ్లాస్ వేజ్ ఉంటుంది కదా చాలా బాగున్నాయి. అంత పొడుగుతోనే ఉంటుంది కాడ కూడా, బాగా కనిపిస్తుంది. 1-2 కంటే అట్లీస్ట్ ఒక బంచ్ లాగా ఒక 5-6 అలా వేసుకొని పెట్టుకుంటే అద్దరిపోతుంది. ఫోటోషూట్స్కి గట్టా భలే పనిచేస్తాయి అన్నమాట ఇవి. ఇగో వేజెస్ ఇవి, మరి ఇంత బంచ్ లాగా పెట్టుకోకర్లేదు, కానీ చిన్న బంచ్ అంటే పెద్ద కాడున్న పువ్వులు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇవన్నీ టేబుల్, మనము సైడ్ కార్నర్కి టేబుల్స్ వేసుకొని ఆ ప్లాంట్స్ పెట్టుకుంటే బాగుంటుంది అని అన్నాను కదా. ఇక్కడ వీళ్ళు ఇవి కూడా అరేంజ్ చేశారన్నమాట. ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు, నార్మల్ ప్లాంట్స్ అంటే ఆర్టిఫిషియల్లే కాదు న్యాచురల్ ప్లాంట్స్ అంటే కూడా ఇష్టం ఉన్నవాళ్ళు డెఫినెట్గా మీరు ఇవన్నీ చూడాలండి, చాలా బాగుంటాయి. మనకి ఇవన్నీ చూస్తే కడుపు నిండిపోతాయి నిజం చెప్పాలంటే. ఇదంతా వేజెస్ సెక్షన్ అన్నమాట. ఇక్కడ పింగాణివి, గ్లాస్వి, సైజెస్ వైజ్ ఇవన్నీ వేజెస్ ఉన్నాయన్నమాట. యాక్చువల్గా ఇక్కడ సైజెస్ కూడా మనకి షేప్స్తో సహా, సైజెసే కాకుండా షేప్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ ఉన్నాయి. డిఫరెంట్ డిఫరెంట్ మెటీరియల్, కొన్నేమో కింద పడితే పగిలిపోతాయి, కొన్నేమో కింద పడితే పగిలిపోవన్నమాట, అలాంటివన్నీ ఉన్నాయి. డెఫినెట్గా మీరు ఇవన్నీ ట్రై చేస్తారని అనుకుంటున్నాను. కొనుక్కోకపోయినా అట్లీస్ట్ చూడడానికన్నా వెళ్ళొచ్చు. ఐకియా అంటే అన్నీ కొనేసుకోవాలనేది ఏం లేదు కదా, అన్నీ కొనుక్కొని కొనుక్కోవడానికి వెళ్ళాలి అనేది ఏమీ ఉండదు. చాలామంది వస్తారు చూడడానికి. డెఫినెట్గా మీకు ఖాళీ ఉన్నప్పుడు వెళ్ళి ఇవన్నీ ఒకసారి తిరిగేసి రండి, మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. మనం కొనుక్కోవాల్సిన అవసరం లేదు, చూస్తే కళ్ళు నిండా మంచిగా అనిపిస్తుంది కదా. సో మీరందరూ ఒకసారి వెళ్ళి చూస్తారని అనుకుంటున్నాను. ఇదేనండి ఇవాళ వీడియో. నా ఛానల్కి కనుక మీరు ఫస్ట్ టైం చూస్తే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.